శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ జరుగుతోంది. స్వామివారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కళ్యాణోత్సవానికి గవర్నర్ నరసింహన్ దంపతులు కూడా హాజరయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చండాదిద్వారపాలై ఇంద్రాది లోకపాలై కూర్మాది అద్యా కుముదాది ద్వార దిగ్గజ దిగ్గేశ్వరై నిత్యతృప్తై అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యతృప్తై పరిభూషితస్య భగవత్కర్మనిష్టై సాలోక్యాధిపతస్థితై నాదయామన రామానుజౌన్యాది ఆసాచార్య శ్రేష్టవర్యై నిత్యతృప్తైశ్చ ముక్తజనైభిః పరిసేవ్యమానస్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయఃపతేః పురుషోత్తమస్య శ్రీకోదండరామస్వామినః అవ్యాహత దివ్యాగ్నయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ప్రథమ పరార్థే పంచాశతాతీతే ద్వితీయే పరార్థే పంచాశత్ దివ్యవర్షాత్మకే ప్రథమ వర్షే ప్రథమ మాసే ప్రథమ దివసే అహని ద్వితీయజామే తృతీయే ముహూర్తే ప్రథమ ప్రాణాయామకాలే పార్థివకల్ప కూర్మకల్ప అనంతకల్ప బ్రహ్మకల్ప శ్వేతవరాహకల్ప సావిత్రీకల్పానాం అంతర్వర్తి మధ్యే శ్వేతవరాహకల్పే స్వాజంభువ స్వారోచిషోత్తమతామసరైవత చాక్షుష వైవస్వత బ్రహ్మసావరణి రుద్రసావరణి ఇంద్రసావరణి అగ్నిసావరణి దక్షసావరణి రౌచ్య బహుచ్యాత్ చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే కృతత్రేతా ద్వాపరాఖ్యేషు త్రియుగేషు గతేషు వర్తమానే అష్టావింశతితమే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే ఆదీ అత్య ఏకశలాపురీ క్షేత్రే దేహళీమండలే శ్రీ కోదండరామస్వామి సన్నిధౌ బ్రాహ్మ దైవ పిత్ర్య ప్రాజాపత్య బార్హస్పత్య సావన సౌరచాంద్ర నాక్షత్రమానాఖ్య నవమానానాం మధ్యే చాంద్రమాన స్వస్తి శ్రీ వికారినామ సంవత్సరే ఉత్తరాయణే వసంతరతో చైత్రమాసే శుక్లపక్షే చతుర్దశ్యాం బృహస్పతివాసరే హస్తానక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం విశిష్టే దేశే కాలే చ శ్రీ భగవదాత్మయా శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం. అందరూ మీ గోత్రము మనస్సులో ధ్యానించండి. గోత్రస్య మీ కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పుకోండి. నామధేయస్య నామ్యాహ అందరూ చెప్పండి. సకుటుంబస్య మమ మమ ఇహ జన్మని ఇహ జన్మని పూర్వ జన్మని పూర్వ జన్మని జన్మాంతరేషు జన్మాంతరేషు బాల్య బాల్య యవ్వన యవ్వన కౌమార కౌమార వార్ధకేషు వార్ధకేషు రహసి రహసి ప్రకాశేచ ప్రకాశేచ కృతానాం కృతానాం పాపానాం పాపానాం అపనోదనార్థం అపనోదనార్థం గంగా గంగా వాలుకాభిః వాలుకాభిః సప్తర్షి సప్తర్షి మండల పర్యంతం మండల పర్యంతం తిలైః తిలైః సూర్యమండల పర్యంతం సూర్య మండల పర్యంతం యవైహి గ్రహమండల పర్యంతం గ్రహమండల పర్యంతం మాషైహి మాషైహి ధ్రువమండల పర్యంతం ధ్రువమండల పర్యంతం వృషలోమభిహి వృషలోమభిహి నక్షత్రమండల పర్యంతం నక్షత్రమండల పర్యంతం కృతరాశేహి కృతరాశేహి వర్ష వర్ష సహస్రావసానే సహస్రావసానే ఏకైక ఏకైక వాలుక వాలుక తిల తిల యవ యవ మాష మాష లోమ లోమ అపకర్షణ అపకర్షణ క్రమేణ క్రమేణ సర్వరాశి సర్వరాశి అపకర్షణ అపకర్షణ సంమితకాలే సంమితకాలే విష్ణులోకే విష్ణులోకే నివాస సిద్ధ్యర్థం నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత త్రిగుణీకృత అగ్నిష్టోమ అగ్నిష్టోమ అప్తోర్యామ అప్తోర్యామ శాంతపన శాంతపన బృహత్పక్ష
బృహత్పక్ష వాజపేయ పౌండరీక రాజసూయ అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల అవాప్త్యర్థం మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం ఏకవింశతి కులోత్తారణ ద్వారా నిత్య నిరతిశయ ఆనంద విష్ణు సాయుజ్య ప్రాప్త్యర్థం భగవతః ప్రీత్యర్థం భగవన్ ముఖోదిత శ్రీపాంచరాత్ర ఆగమోక్త ప్రకారేణ కరిష్యమాణ సీతారామ కళ్యాణ మహోత్సవాంగం సాలంకృత సహిరణ్యోదక షోడశ మహాదాన అంతర్వర్తి కన్యాదానాఖ్య మహాదానం ఆచార్య శ్రీహస్తేన కారయిష్యే కన్యాదాన వైభవాన్ని శ్రీమాన్ గౌరీశంకర్ గారు ఇప్పుడు వివరిస్తారు. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో నిగణావతార స్వరూపాజాం శ్రీ కోదండరామస్వామినే సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ వరాయ అంగీరసాయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భవస్యాం స్వర్ణరోమ మహారాజవర్మణో నత్రీం హ్రస్వరోమ మహారాజవర్మణ పౌత్రీం జనక మహారాజవర్మణ పుత్రీం అంగీరసాయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భవాం సోమవంశ సముద్భవాం తత్వస్వరూపిణీం సీతామహాలక్ష్మీనాంనీం ఇమాం కన్యాం ధర్మ ప్రజా సంపత్యర్థ రామచంద్రాయ ప్రతిపాదయామి ఓం దేవస్య త్వాత ప్రసవే బాహుభ్యాం భోష్టాహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి రాజా త్వావరణమే తు దేవి దక్షిణే ేమస్సు ప్రతిగ్రహేత్రే కైలంగస్మాదాత్ కామక్రామాయ కామోదాత కామ ప్రతిగ్రహీత కామకోశమోక్షమాదిశా కామే మృత్వా ప్రతిగృహామి కామేవత్తే కామదక్షిణ ఉత్నస్పాయ తుభ్యమహం సంప్రదేముఖ్యాస్తాభూమి ప్రయత్సమే భూ రఘుపతికీ
ఎదురా రఘుపతికి నీవిటు రావణ ఎదురా రఘుపతికి నీవిటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా రఘుపతికి నీవిటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా రఘుపతికి నీవిటు రావణ హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగ విరసమై కూలితివి వెర్రి రావణ హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగ విరసమై కూలితివి వెర్రి రావణ వరుసతోడ బ్రహ్మవరము నమ్మి వరుసతోడ రాము శరణన కుండగానే సమసెగా కులము వరుసతోడ బ్రహ్మవరము నమ్మి రాము శరణన కుండగానే సమసెగా కులము ఎదురా రఘుపతికి నీవిటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా రఘుపతికి నీవిటు రావణ కళ్యాణ కార్యక్రమంలో ఇప్పుడే సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా అని చెప్పి అంటున్నారు. అంటే లగ్నాష్టక పఠనం తరువాత స్వామివారికి అమ్మవారికి గుడగీరక నిక్షేపం చేస్తారు. అంటే వివాహ సమయంలో కళ్యాణంలో అత్యంత ప్రధానమైనటువంటిది, మానవ కళ్యాణంలో కూడా అంతే, సుముహూర్తమిది. అదే విధంగా రామభద్రుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో సుముహూర్తే సావధానా అంటూ గుడనీరక గీరక నిక్షేపం చేసేటప్పుడు చెప్పేటువంటి శుభమైనటువంటి వాక్యములు ఇవన్నీ కూడా. ఎందుకంటే లగ్నాష్టకములు పఠిస్తారు. అంటే 8 అష్టకములను స్వామివారి యొక్క కళ్యాణంలో పఠించడం ఒక సత్సాంప్రదాయం. 8 జయసంఖ్యగా భావిస్తుంటారు. అష్టదిక్పాలకులకు సాక్షిగా 8 లగ్నాష్టకములు పఠించి చూర్ణికను పఠించి తరువాత ఈ జీలకర్ర బెల్లం తలపైన పెడతారు, బ్రహ్మరంధ్రం పైన పెడతారు. ఎందుకయ్యా అంటే మొత్తం 7 చక్రములలో సహస్రార చక్రం చాలా శ్రేష్టమైనటువంటిది. అది కూడా ఎక్కడుంటుందండి? తలపైన ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా బుద్ధి ఎక్కడుంటుందండి? తలలోనే ఉంటుంది. కాబట్టి మానవుడు బుద్ధిజీవుడు, అందుకనే ఆ తల చాలా శ్రేష్టమైనటువంటిది. కాబట్టి ప్రాణశక్తి కూడా మానవుడికి అక్కడి నుంచే వస్తుంది అంటారు. కాబట్టి సహస్రారం పైన పెట్టబోయేటువంటి ఈ జీలకర్ర బెల్లం పెట్టబోయేటువంటి సమయంలో పఠించేటువంటి మంగళ లగ్నాష్టకాల్ని మనమంతా కూడా వింటున్నాం. ఎందుకయ్యా అంటే ఇప్పుడే చూశాం, అమ్మవారికి కట్టబోయేటువంటి దాలిబొట్టు ఒక పక్క, చక్కటి అక్షతలు మరొక పక్క, పళ్ళు, అదేవిధంగా మండపేట నుంచి తెచ్చినటువంటి నారికేళ సముదాయాన్ని, అదుగో ముత్యాలు, తెల్లగా ఉన్నాయి ముత్యాలు, ముత్యాల తలంబ్రాలు. అందుకనే రామాయణంలో రాముని యొక్క వివాహ సమయంలో తలంబ్రాలంటే ముత్యాల తలంబ్రాలే గుర్తొస్తాయి మనకందరికీ కూడా. అందుకనే జానక్యాకమలామలంజలిపుటే యా పద్మరాగాయితా అనే శ్లోకం మనమంతా కూడా వింటాం. అందుకని తలంబ్రాలకు సంసిద్ధమైంది. ఇటుపక్క చూడండి, సీతారామ కళ్యాణం అని చెప్పుకి చక్కగా రాసుకుంటూ వచ్చారు. ఆ అలంకారం చూడండి, ఒక పక్క అరటి ఆకులు, ఒక పక్క కొబ్బరి ఆకులు, ఒక పక్క పచ్చడి చెట్లు, అంతా కూడా సుశోభనంగా
కళ్యాణ ప్రదంగా అంతా కూడా కనిపిస్తుంది ఈ ఒంటిమెట్ట రమభద్రుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం. దీన్నంతా కూడా మనము దర్శించగలగటం మహాభాగ్యమండి అంతా కూడా. అందుకే తారుణ్యోదయ ఒంటిమెట్ట రఘునాథ నీకునే పద్యములు నూరుం చెప్పెదా ఊరు పేరు వెలయన్ మూత్రంబుగా అంత నా నోరుం పావనమౌను నీ కరుణ గంతుం భక్తిన్ నన్నందరం రారమ్మందురు గౌరవించి రఘువీరణా జనకీ నాయక వివాహ సమయే కుర్యాత్ సదా మంగళం సులగ్నే సావధాన సుమూర్తే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన సహస్రాణ చతుర్దశ భువనాన అనేక కోటి బ్రహ్మాండాన ఇంద్రాగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశానాద్యష్ట దిక్పాలకానాం నారద విశ్వామిత్ర పరాశరాత్రి వాల్మీకి గౌతమ భృగు వ్యాసాంబరీష శుక శౌనక వరదంతు యాజ్ఞవల్క్య భృగ్వాదీనాం మునీనాం గర్భగృహ శుకనాసికా స్థూపిక మధ్యరంగ సౌధాంతరాళ మహదాస్థాన మంటప స్నపన మంటప గరుడ మంటప విశ్వక్సేన మంటప పతనాలయ యాగశాలాత్యనేక మంటపాదీనాం వాజపేయాదిరాత్రౌ నరమేధ పశుమేధ అశ్వమేధ నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధ క్రతూనాం రుగ్యజుస్తామాధర్వణ వేదానాం నిఖిల దేశాభాషీయ ప్రబంధానాం కనకరత్న మౌక్తికదుకూల చిత్ర విచిత్రాంబర వలయాంగ చందన పుష్పాక్షత పవిత్ర దూర్వాంకుర కుంకుమ గౌరోజనాది తాంబూలాది సహఫలాదీనాం శోభనద్రవ్యాణాం స్వస్తి పుణ్యాహ వాచన రక్షాబంధన మృత్సంగ్రహణ బీజావాపన కలశారాధన నిత్యహోమ మూర్తిహోమ కుముదాది బలిప్రదాన కేతన స్తంభారాధన తార్క్ష్యపటాధివాస మంటపాలంకరణ మంత్రహోమ తత్వహోమ శాంతిహోమ న్యాసత్రయ ప్రాణప్రతిష్టాపన కుంభాభిషేచన బ్రహ్మకోశన భేరీతాడన దేవతాహ్వాన దిగ్బలిప్రదాన శాలా ప్రవేశ అగ్ని ప్రతిష్టాపన నిత్యవాహనారోహణ పూర్వక